हरि ओम श्री महागणाधिपतये नमः श्री गुरुभ्यो नमः श्री कांताय कल्याण निधये नदये दिनां श्रीमद्वेंकट निवासाय श्रीनिवासाय मंगलम वेंकटाद्रि संस्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। ओम नमो वेंकटेशाय। श्री वेंकटेश्वर स्वामी वारी पादपद्मములకు నమస్కరించుకుంటూ काय टीवी मीडिया प्रेक्षकुलकु नमस्मांजलि। अखिलांड कोटि ब्रह्मांड नायकुडु देवदेवुडु वेदवेद्युडु पुरुषोत्तमुडु लक्ष्मीनाथुडु जगन्नाथुडैनटुवंटि कलियुग प्रत्यक्ष दैवमैन श्री वेंकटेश्वर स्वामी वारी लीलु अपारमैनवि अनंतमैनवि। तेलुसुकुंडे कोद्दी भक्तुलकु भक्ति रेट्टिंपै स्वामीपै అపారమైన భక్తి కలుగుతుంది అనుటలో ఏమాత్రము సందేహం లేదు। తెల్లవారి లేచింది మొదలుకొని అఖండ భారతావనిలోని ప్రతి భక్తుడు వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు చూద్దామా ఎప్పుడు చూద్దామా తిరుమల ఎప్పుడు వెళ్దామా అని తపించిపోతారు। అలాంటి మహానుభావుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో స్వామివారి యొక్క గడ్డమ మీద ఉన్న శ్రీవత్సం అంటే ఏమిటి, స్వామివారి యొక్క ఆనంద నిలయములో మహాద్వారము దాటినాక కుడివైపున గోడకు వేలాడేటటువంటి గుణపము యొక్క కథ ఏమిటి, దీని వెనక ఏ భక్తుడి యొక్క కథ ఉన్నదనే విషయాలని మనం ఇప్పుడు సోదాహరణ పూర్వకంగా తెలుసుకుందాం। పూర్వము పరమపావనమైనటువంటి కావేరీ నదీ తీరమున ఉన్నటువంటి దివ్య క్షేత్రము భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగంలో భోగమండపంలో విశిష్టాద్వైతాన్ని ప్రపంచానికి అందించినటువంటి భగవద్ రామానుజాచార్యుల వారు విద్వత్ సభను నిర్వహిస్తాడు। ఆ సభలో అనేక మంది భక్తులు కూర్చొని ఉంటారు। అందులో ప్రధానమైన భక్తుడు అనంతాళ్వార్, ఆయన్ని అనంతాచార్యులు అంటారు। ఆయన గొప్ప విష్ణు భక్తుడు। రామానుజాచార్యుల వారు వైకుంఠ సమానమైనటువంటి దివ్యమైన తిరుమల క్షేత్రంలో స్వామివారి ఆనంద నిలయము పక్కన పూతోటను పెంచి స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి నిరంతరము స్వామివారికి పుష్ప కైంకర్యము ఎవరైనా చేస్తారా వాళ్ళు ముందుకు రావాలని అడగడం జరుగుతుంది। భగవద్ రామానుజాచార్యుల వారి మాటను గౌరవించినటువంటి పరమ భక్తుడైనటువంటి అనంతాచార్యుల వారు అందుకు ఒప్పుకొని తాను తిరుమల వెళ్ళి స్వామివారికి పుష్ప కైంకర్యము అనుదినము నిర్వర్తిస్తానని మాట ఇచ్చి గర్భవతి అయిన తన భార్యను తీసుకొని మరుక్షణమే బయలుదేరి అలాగా ఆయన కొండకు చేరుతాడు। నానా కష్టములు పడి అక్కడ ఆనంద నిలయంలో ఉన్న స్వామివారికి నమస్కరించుకొని చక్కగా ఆనంద నిలయమునకు పక్కన ఉన్న మాడవీధులు దాని సమీపమున ఉన్న వసంత మంటపం చెంత స్వామివారికి పూల తోటను పెంచాలని నిశ్చయించుకొని అక్కడ పూల తోటను ప్రారంభిస్తాడు। అందుకు కావాల్సినటువంటి నీటి కోసం ఆయన ఒక బావి తవ్వాలని సత్సంకల్పంతో ప్రారంభిస్తాడు। ఒక గుణపం తీసుకొని బావి తవ్వుతూ ఉంటాడు। పరమ పవిత్రురాలైనటువంటి అతని ధర్మపత్ని అతనికి సహాయం చేస్తుంది। ఆమె బుట్ట నిండా మట్టి నింపుకొని ఆయన గుణపంతో కొట్టినటువంటి మంటిని తీసుకొని దూరంగా వెళ్ళి పోస్తూ ఉంటుంది। స్వామివారిని స్మరించుకుంటూ భక్తి పారవశ్యంలో స్వామివారికి సేవ చేస్తూ వాళ్ళు అలా తరిస్తూ ఉంటారు। మరి వెంకటేశ్వర స్వామి భక్త సులభుడు కదా, వీరి యొక్క భక్తికి మెచ్చి ఒక బాలుడు రూపంలో అక్కడికి వస్తాడు। ఎందుకన్నానంటే భక్త సులభుడు అని పోతనామాచ్యుల వారు కూడా ఆనాడు భాగవతంలో చెప్పాడు కదా, అసలు ఈ స్వామికి ఎవరు చిక్కుతారయ్యా అని చెప్పి ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది। అప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడనమాట, చిక్కడు వ్రతముల క్రతువుల దానముల సచ్చీలముల దేనికి చిక్కడట, ఆయన మరి దేనికి చిక్కుతాడంటే భక్తి వల్ల చిక్కుతాడట। ఇక్కడ అదే జరిగింది। ఆ అనంతాచార్యులు ఆయన భార్య అకుంఠిత దీక్షా దక్షతతో చిత్తశుద్ధితో భక్తితో స్వామివారి సేవా కైంకర్యములను నిర్వర్తించటం చూచినటువంటి స్వామి ముగ్ధుడై
వాళ్లకు సహాయం చేయాలని బాలుడు రూపంలో వస్తాడు. వచ్చి అనంతాచార్యులు అడిగితే ఆయన ఒప్పుకోడు. ఓ బాలక, స్వామి వారి కంకిరములన్నీ స్వయముగా పరిపూర్ణముగా మేమే చేయాలి, ఎవరికి అవకాశం లేదు బొమ్మంటాడు. వెంటనే బాలుడు వీళ్ళని పరీక్షించదలిచి అనంతాచార్యులు భార్య వద్దకు వెళ్ళి, అమ్మ నేను నీకు సహాయం చేస్తానంటే ఆమె కొంత మెత్తబడి ఒప్పుకుంటే ఆమె బుట్ట అందుకొని మట్టి పక్కన పోస్తూ ఆమెకు సహాయం చేస్తూ ఉంటాడు. కొంత సమయం గడిచినాక అనంతాళ్ వారికి అనుమానం వస్తుంది. నా భార్య ఇంత ఒడివడిగా ఎలా ఈ బుట్టతో మట్టి దిశపోయి పోస్తుందని ఆమెని అడుగుతాడు. ఆమె నిజం చెప్తుంది, ఇదిగో ఈ బాలుడు నాకు సహాయం చేస్తున్నాడని. అప్పుడు ఆయన కోపడతాడు. భగవంతుడికి చేసే మా సేవలో ఎవరు పాలు పంచుకోకూడదు, నీకు వెళ్ళమని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళమని కోపడితే ఆ బాలుడు అక్కడే ఉంటే మరింత కోపోద్రిక్తుడై తన చేతిలో ఉన్న గుణపం తీసుకొని అతన్ని తరుగుకుంటూ వెంట పెడతాడు. అలా గుణపం విసిరేస్తాడు, అది గాల్లోకి వెళ్ళి ఆ బాలుడి యొక్క గడ్డానికి తగిలి రక్తం వస్తుంది. అయినప్పటికీ ఆ బాలుడు మాడ వీధుల్లో అటు ఇటు అప్రదక్షిణంగా తిరుగుతూ మహాద్వారంలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంటాడు. ఈ గుణపంతో సహా మళ్ళీ పట్టుకొని ఆయన వచ్చి అక్కడే కూర్చుంటాడు. ఈ బాలుడు ఏంటి ఎంతకు బయటికి రాడు చూస్తారని. అలాగా సాయంత్రం అవుతుంది. ఆచార్యుల వారంతా కూడా స్వామివారికి అర్చనలు అభిషేకాలు అలాగే పూజాది కార్యక్రమాలు చేయడానికి వచ్చి మహాద్వారం తలుపులు తీయంగానే స్వామివారి యొక్క మూల విరాట్ అంటే ధ్రువవీరం అంటారు, ఆ ధ్రువవీరంలో ఆ చుబుకానికి గడ్డానికి రక్తపు మరకయి ఉండటాన్ని గమనించినటువంటి అందరూ కూడా ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తుండగా అనంతాళ్ వారు నిజాన్ని గ్రహిస్తాడు. నేను విసిరిన గుణపము వల్ల ఈయనకు గడ్డమునకు గాయమైనది అని చాలా పశ్చాత్తాపడతాడు. స్వామి నువ్వే నన్ను అనుగ్రహించడానికి వచ్చావా, నేను తెలియక చేసిన అపరాధం ఇది అని చెప్పి ఎంతో పరిపరి విధాలా బాధపడతాడు. స్వామివారు చిద్విలాసుడై అశరీరవాణి రూపంలో చెప్తాడనమాట, ఈ గడ్డమును ఇలాగే ఉంచండి, దీనికి శ్రీవత్సం అని పేరు పెట్టమంటాడు ఆయనే. అందువల్ల రామానుజాచార్యుల శిష్యుడైనటువంటి అనంతాచార్యుల వారు దివ్యజ్ఞానంతో విషయాన్ని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి పచ్చకర్పూరాన్ని తీసుకొని పొడి చేసి స్వామివారి గడ్డానికి అలా పెడతాడు. అశరీర వాణి రూపంలో ఉన్న స్వామివారు అలా నిరంతరం చేయమంటాడు, అది నాకు అందమంటాడు. దీని వెనక ఒక ఆధ్యాత్మిక తత్వం ఉందండి. ఇది తెలుసుకున్నప్పుడు ఇది ఎవరు చేశారు అని ఎంత భక్తితో చేశారు అనేటువంటి విషయాలు లోకానికి తెలుస్తాయండి. అందువల్లనే భక్తికి గుర్తుగా అనంతాళ్ వారు విసిరినటువంటి గుణపాన్ని మహాద్వారానికి కుడి పక్కన గోడకు వేలాడదీసి ఈ రోజుకు ఉన్నదండి అక్కడే గుర్తుగా. తమిళంలో, తెలుగులో, కన్నడలో రాసి ఉంటుంది, దాన్ని కూడా మనం దర్శనం చేసుకోవాలి. అందువల్లనే మనకు సుప్రభాత సేవలో చెప్తారు కదా, శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణి శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతి తమ సుప్రభాతం అని చెప్పుకుంటాం కదా, అదే ఈ శ్రీవత్స. ఈ కథ విన్న వాళ్ళందరూ కూడా స్వామివారి కృపాకటాక్ష వీక్షములకు పాత్రులై మోక్షానికి వెళతారని చెప్పి శ్రీ వెంకటేశ్వర మహత్యం మనకు తెలియజేస్తున్నది అని తెలియజేస్తూ, ఓం నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ ఓం నమో వెంకటేశాయ. సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.